డ్రాప్ చేసేసుకొని పోవచ్చు. కానీ క్యారెడ్ కొంటే వాడకూడదు, అది డేంజర్. డిస్పోజబుల్ డిస్పోజబుల్ రష్లో రాదు కాబట్టి. కానీ ఒకసారి ఈ కేసు సివియారిటీ పెరిగితే అన్ని స్విమ్స్కి రుయాకి మధ్య ఉండే సమన్వయ లోపాలు అని చెప్పేసి ఒక కథనం ప్రచురితం అవ్వడం జరిగింది. ముఖ్యంగా దానిలో జిల్లా అధికారుల నుంచి కానీ లేదా పై అధికారుల నుంచి కానీ వచ్చిండే ఆదేశాలని స్విమ్స్ అధికారులు బేఖాతరు చేశారు అని చెప్పేసి ఒక కథనం రావడం జరిగింది. స్విమ్స్, రుయా, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ చిత్తూరు, బర్డు, ఈఎస్ఐ, ఇలా వేరే వేరే లెవెల్స్లో మనకు కోవిడ్ హాస్పిటల్స్ కింద మనకు రావడం జరిగిందండి. మొట్టమొదటిగా రుయాని కోవిడ్ హాస్పిటల్ అన్నారు, తర్వాత మళ్ళీ కొన్ని కారణాల వల్ల తీసేయడం, తర్వాత మళ్ళీ దాన్ని రీసెంట్గా కోవిడ్ హాస్పిటల్ని నామినేట్ చేయడం వల్ల కొంచెం ఈ ఎంప్లాయీస్ని మనము స్విమ్స్కి షిఫ్ట్ చేయడము, ఓపీ చూడడానికి, తర్వాత స్టాఫ్ని షిఫ్ట్ చేయడము, దీనిలో కొంచెం ఇష్యూస్ ఉన్నాయి. కానీ ఎప్పుడు కూడా మేము చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ని ఏ ఇన్స్టిట్యూషన్ కూడా ఫాలో చేయకపోవడం అనేది ఏం జరగలేదు. మాకు అట్మోస్ట్ సపోర్ట్ రెండు హాస్పిటల్స్ వారి డాక్టర్స్ అందించడం జరిగింది. ఏదైనా ఒకవేళ సమన్వయ లోపం కానీ ఏదైనా ఒక ఇష్యూ ఉన్నట్టు కూడా మేము కానీ టీటీడీ అడ్మినిస్ట్రేషన్ కానీ గవర్నమెంట్ కానీ అందరం కూర్చొని చర్చిస్తున్నాం.